అమరావతి పరిరక్షణ సమితి ఏమైంది? అమరావతి పరిరక్షణ సమితి ఏమైంది? అమరావతి ఉద్యమం గురించి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టినటువంటి మీరు కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్నికల్లో ఇళ్లలో దక్కున్నారా? ఎందుకు అమరావతికి అనుకూలంగా ప్రచారం చేయలే? ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టారా? ఒక్క ప్రెస్ మీట్? అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని మాట్లాడినటువంటి ప్రతి పార్టీ కూడా ఎన్నికలను ఎందుకు సీరియస్ తీసుకోవాలా? కృష్ణా గుంటూరు జిల్లా ఎన్నికలను ఎందుకు సీరియస్ తీసుకోవాలా? దీన్ని కూడా రాష్ట్ర నాయకత్వాలు ఆలోచన చేయాలి. కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతిగా ఉండాలని అన్ని పార్టీలు ప్రకటించినప్పుడు ఎందుకు విజయవాడ ఎన్నికలను కానీ గుంటూరు ఎన్నికలను కానీ అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి? అమరావతి పరిరక్షణ సమితి ఫోటో ఉద్యమాలు చేస్తుందా? అమరావతి పరిరక్షణ సమితి ఫోటో ఉద్యమాలు చేస్తుందా? ఎందుకు మీరు ప్రజలకు పిలుపునీలా? ఒక్క ప్రెస్ మీట్ కూడా మీరు అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఓటు వేయొద్దని మీరు ఎందుకు మాట్లాడాల? ఎందుకు మాట్లాడాల? మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఫోటోలు దిగడానికి ఉద్యమాలంటే పోరాటం కోసం దీనికి కూడా సమాధానం చెప్పాలి. జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ వలన విజయవాడలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ మమ్మల్ని వ్యతిరేకించారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో కూడా గెలుస్తామనుకున్న స్థానాలు పోయాం. మేము గెలుస్తామనుకునేటువంటి స్థానాలు కూడా కోల్పోయాం. మేమేం తప్పు చేశాం? ప్రచారం బాగా చేయలేదా? కరోనా టైంలో ప్రజలకు అండగా నిలబడలేదా? ప్రజా సమస్యల మీద పోరాడలేదా? ప్రజలకు అండగా నిలబడలేదా? మేమేం చేయలే. ఇదంతా ఆవేదనే. ఇది మా బాధ. ఈ ఓటమి మళ్ళీ గెలుపు కింద రావాలంటే 5 సంవత్సరాలు మేమందరం కూడా వెయిట్ చేయాలి. మా అభ్యర్థుల్లో ఉన్న తప్పేంటి? లోపమేంటి? విజయవాడలో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ మాకు అండగా నిలబడిందా? ఎక్కడైనా సరే మాతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణం చేశారా? జెండా పట్టుకునే మనిషి కూడా మాకు కరువు అయిపోయారు. దగ్గర 36-37 స్థానాల్లో మేము పనిచేశాం కదా. మీ కీలకమైన స్థానాలు గెలిపించే దగ్గర మేము పనిచేయలేదా? పశ్చిమ నియోజకవర్గంలో మేము నిజాయితీగానే పనిచేశాం. పార్టీ అధిష్టానం కూడా 2 రోజుల్లో రిపోర్ట్ రాస్తా, అనాలిసిస్ ఇస్తా మొత్తం. పార్టీ అధిష్టానం నిర్ణయించుకోవాలి. ప్రజలైతే పొత్తును ఒప్పుకోవట్లేదు. తప్పనిసరిగా విజయవాడ తూర్పులో 15వ స్థానం, డివిజన్ 15, డివిజన్ 16, 21, వెస్ట్లో 34, 38 ఇలాంటి స్థానాలన్నీ కోల్పోయాయి. ఆఖరికి 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 440 ఓట్ల ఇక్కడ కూడా తేడా వచ్చినాయి. ముస్లింస్ ఏకపక్షంగా వైసీపీ కోటేశ్వర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.